నావా టీవీకు స్వాగతం. నేను బి దివ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఐ పోలవరం మండలం గుత్తి దివిగోగుల్ లంక పంచాయతీ శివారున ఉన్న ఓంశక్తి బంగారమ్మ లంక డినామోనా పట్టాదారుల సమస్య పరిష్కారం కోసం ముమ్మడివరం జూనియర్ సివిల్ జడ్జ్ డివిజనల్ కోర్టు వారు దావా ప్రకారం దినమ్మన పట్టాదారుల వ్యవసాయ భూముల వివాదాల కారణంగా రైతుల పక్షాన కోర్టు వారిని స్వీకరించిన తర్వాత రైతులంతా హెచ్చరిక బోర్డును కోర్టు వారి ఆదేశాల మేరకు బోర్డు పాతటం జరిగింది. ఈ సందర్భంగా సంఘాని బంగారు బాబు మాట్లాడుతూ నిరుపేదల పక్షాన రైతుల పక్షాన ఈ రోజుని ముమ్మడివరం జూనియర్ సివిల్ జడ్జ్ డివిజనల్ కోర్టు వారు అండగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని, ప్రజలకు న్యాయస్థానమే శరణమని, ప్రభుత్వ అధికారులను క్రమశిక్షణ బద్ధంతో నడుపుతూ ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రజలందరికీ సూచన ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు న్యాయస్థానాలు ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడతాయని, దీనితో పట్టాదారులందరికీ ఒక న్యాయం జరుగుతుందని, న్యాయస్థానంపై అందరికి నమ్మకం ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘాని బంగారు బాబుతో పాటు ఓలేటి ధర్మారావు, లంకే శ్రీను, బొమ్మిడి శేఖర్, కర్రీ విజయ్ కుమార్, పోతాబత్తుల వీరబాబు, ఎడిది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శక్తి బంగారమ్మ లంకలో ఎవరైతే ఉన్నారో డీనమోనా పట్టాలు 2008లో ఐపోలవరం మండలం తహసీల్దార్ గారు వై వెంకట మురళీకృష్ణ గారు ఇచ్చినప్పుడు, సర్వేర్ ప్రభుదాస్ గారు సర్వే చేసినప్పుడు ఇచ్చినప్పుడు, ఈ భూమి ఆధ్వర్యంలో ఉండి వర్క్ చేసుకుంటుంటే అనేక ఆటంకాలు కలిగిస్తూ అనేక ఇబ్బందులకి గురి చేస్తూ వచ్చారు. ఇవి దుష్టశక్తుల ప్రకారంగా స్థానికంగా ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది దేనిపైన పుకారులు లేపి జనాల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఈ భూమిని ఓఎన్జీసీకి, రిలయన్స్కి, గుజరాత్ పెట్రోలింగ్కి, ఇటువంటి ఇండస్ట్రీలకి కట్టబెడదామని ఈ బడా రాజకీయ నాయకులు చేసిన తప్పుడు వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఇటువంటి నాయకులను తరిమి కొట్టడానికి రేపు రాబోయే ప్రభుత్వంలో నాంది పడాలని చెప్పేసి ముందుగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఈ రోజుని డీనమన పట్టాదారు బాధ్యత అందరూ కూడా అమ్మవారు గుడి కట్టుకుంటే గుడిని నాశనం చేశారు, ఈ పొలాలని చెరువులని గట్టులు నాశనం చేశారు. అదేవిధంగా లేనిపోయిన వ్యవహారాలు తీసుకుని తప్పుడు బోర్డు అటవీశాఖ బోర్డు అయ్యని ప్రకటన చేస్తూ రెవెన్యూ వారు, ఫారెస్ట్ వారు కలిపి అనేక కుట్రలు ప్రభుత్వ ఎవరైతే దుష్టు ప్రచారాలు చేస్తున్న తప్పుడు నాయకులు ఉన్నారో నాయకుల ప్రకారంగా వ్యవహారం చేయడం జరిగింది. అదే మేరకు హైకోర్టు ఆర్డర్ని ఉల్లంఘించారు. ఎన్నో హైకోర్టు ఆర్డర్లు, దీని మీద 4 హైకోర్టు ఆర్డర్ కంటెంట్ ఉన్నాయి, 2 మానవ హక్కుల కమిషన్ ఆర్డర్ కంటెంట్ ఉన్నాయి, నేను స్టేటు నేషనల్, అదే సిబిసిఐడి, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ వారు, హైకోర్టు పిఎల్సీ వారు, ముమ్మడివరం పిఎల్సీ వారు కూడా జరిగింది. అదేవిధంగా మాకు గత కొంతకాలం 2013 నుంచి 2014 వరకు, ఫిబ్రవరి నుంచి మళ్ళీ జనవరి ఫిబ్రవరి వరకు కొనసాగిన పిఎల్సీ ఏడాది పాటు జరిగిన ముమ్మడివరం జ్యుడిషియల్ కోర్టులో ముగించడం వల్ల ఈ రోజున దావా వేయడం జరగడం జరిగింది. ఈ దావా వేయడం ప్రకారంగా ఈ ముమ్మడివరం జ్యుడిషియల్ సివిల్ జడ్జ్ డివిజనల్ కోర్టుగా దీన్ని పరిధిలోకి తీసుకుని కోర్టు వారి ఆదేశాల మేరకు మాకు ఇచ్చిన నెంబరు ఓఎస్ నెంబర్ ప్రకారంగా మేము ఈ రోజు బోర్డు పెట్టడం, ఈ లంకలో స్థాపించాం. ప్రభుత్వ అధికారులు కానీ, ఐపోలవరం కానీ, జిల్లా యంత్రం కానీ, స్టేట్ యంత్రం కానీ, మీ ప్రతి ఒక్కరి మీద కూడా స్టేట్ వారి మీద హైకోర్టులో కేసులు ఉన్నాయి, ఫారెస్ట్ వారి మీద హైకోర్టులో కేసులు ఉన్నాయి. అదేవిధంగా స్థానికంగా ఉన్న జిల్లా యంత్రంగా ఉన్న డిపార్ట్మెంట్ల ప్రకారంగా కూడా అందరూ కూడా మండల యంత్రం, డివిజనల్ యంత్రం కూడా కాకినాడ మన ముమ్మడివరం జ్యుడిషియల్ సివిల్ జడ్జ్ కోర్టులో దావా వేయడం కూడా జరిగింది. ఇదే ప్రక్రియ భాగంగా ఎవరైనా చట్టపరమైన చర్యలు దీని మీద తప్పుడు ఉల్లంఘనకు కానీ వచ్చి అక్రమంగా ఏమైనా అడ్డుగట్లు వేస్తే ఈ డీనమన పట్ట 3000 మంది పైబడి ఉన్న డీనమన పట్టదారులు అందరూ కలిపి మళ్ళీ ఉద్యమాన్ని ఏర్పడవలసి వస్తుంది. రేపు లేనిపోయిన తీవ్రత ఎదుగువలసి వస్తుంది. ప్రభుత్వ అధికారులకి ముందుగా తెలియబడుతున్నాం. తప్పుడుగా తప్పుడు పనులు చేసే వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు, ఆ నాయకులకు కూడా హెచ్చరిక కూడా జారీ చేయడం జరుగుతుంది. ఈ హెచ్చరిక ప్రకారం రేపు పొద్దున ఎవరైనా మీకు ఏమైనా కావాలనుకుంటే, కంటెంట్ ఆఫ్గా కావాలనుకుంటే నా ఫోన్ నెంబర్కి సంప్రదించవలసిందిగా, దావా నెంబర్ ఓఎస్ నెంబర్ నా పేరు మీద దావా అయ్యి ఉంది. రెవెన్యూ వారికి, ఫారెస్ట్ వారికి, మొత్తం అందరి వారికి, అన్ని శాఖల వారికి దావా వేసాం కాబట్టి ప్రభుత్వ వారి ప్రకారం ఈ రోజుని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ బంగారు బాబుని. జై బంగారు.